బయట నుంచి ఏమన్నా ఈ సినిమా చూసినట్టు నాకు తెలిసి ఫస్ట్ నేనే అనుకుంటా. నాకు పెళ్ళింది కాబట్టి నా వైఫ్ తో కలిసి చూసాను సినిమా. నేను చాలా 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 రోజులు సంవత్సరాలు అయింది నేను ఒక సినిమా చూసి. అంటే ఇక్కడ ఇలా కురవలు ఉన్నట్టు నాకు కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఒక 12 మంది బాయ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ వాళ్ళు. ఇప్పటికీ మేము అందరం కలిసి తిరుగుతూ ఉంటాం, అందరికి పెళ్లి లేపి వేరే రూమ్ కలిపి ఉన్నారు. సో నాకు సినిమా చూసినప్పుడు ఆ నాస్టాల్జియా ట్రిప్ అనేది నాకు ప్రతి సీన్ లో చిన్నప్పుడు ఒకే ప్లేట్ లో వీళ్ళందరూ తింటున్నప్పుడు నన్ను నా ఫ్రెండ్స్ గుర్తొచ్చారు, అండ్ గొడవ పడినప్పుడు చాలా సార్లు ఫీల్ అయినప్పుడు నాకు గుర్తొచ్చాయి. అండ్ రేపు పొద్దున సినిమా ఇలా స్నేహితులు ఫ్రెండ్షిప్ గురించి చాలా టైట్ గా చాలా బ్యూటిఫుల్ గా రాసిన వంశీ కమిటీ కురవలు కాదు ఎక్కడున్న కురవలు ప్రతి ఒక్కరికి మన మనసులో ఆస్ట్రేలియా ట్రిప్కి వెళ్తారు ఈ సినిమా చూసి. నేను చాలా ఎమోషనల్ అవుతారు అండ్ దాంట్లో నో డౌట్. నేను చాలాసార్లు నిజంగా అంటే నేను యాక్టర్ కాబట్టి సినిమా చూసేటప్పుడు వేరు పోసినప్పుడే ఈ సినిమా నేను అనుకుంటూ ఉంటాను, బట్ ఈ సినిమా చూసేటప్పుడు నేను యాక్టర్ని అన్ని మర్చిపోయి కళ్ళ నుంచి నేను వీడియో వచ్చినాను. అంటే ఐ పర్సనలీ ఫీల్ దట్ యూ రియలీ ఎక్సెల్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ సినిమాలో పనిచేస్తుంది, మ్యూజిక్ అది సో సోల్ఫుల్. ఇందాక 12 పాటలు ఉన్నాయి అంటారు, నాకు ఎక్కడ 12 పాటలు ఉన్నాయో అర్థం కాలేదు. ఆ ఫస్ట్ ఆ రోజులో సాంగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక సినిమా ఒక బ్యూటిఫుల్ మూడ్ సెట్ చేస్తుంది, అండ్ అక్కడి నుంచి అసలు నెక్స్ట్ 2.5 అవర్స్ ఒక బ్రీజ్ లాగా వెళ్ళిపోతుంది సినిమా. అండ్ కంగ్రాట్స్ టు యూ అండ్ అన్వర్, అమేజింగ్ ఎడిటింగ్. ఐ మీన్ టెక్నికల్ గా కనపడింది ఎడిటింగ్ చాలా బాగుండింది అనేది యూజువల్లీ, అండ్ సూపర్ వర్క్, గ్రేట్ డిజైన్ వర్క్, అండ్ డిఓపి రాజ్ గారు. అంటే ఒక సినిమా సక్సెస్ఫుల్ అవ్వడానికి నిజంగా చాలా డిపార్ట్మెంట్స్ ఆల్ 24 క్రాఫ్ట్స్ కలిసి యూనో వండర్ఫుల్గా వర్క్ అవ్వాలి. అలాగే ఇందులో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ ప్రతి ఒక్కరికి అండ్ వీళ్ళందరినీ మెంటర్ చేసిన వంశీకి నిజంగా వంశీ ఆల్ ది బెస్ట్ వంశీ. అండ్ అంటే సినిమా పూజప్పుడు ఒకసారి వచ్చాను నిజంగా, అంటే నిజంగా చెప్పాలంటే నేను ఓకే చెల్లి ఒక 12 మంది అబ్బాయిలతో ఏదో సినిమా చేస్తుంది అనుకున్నాను, తప్ప సినిమా చూస్తుంది అర్థమైంది వీళ్ళు మామూలు సినిమా చేయలేదు. ఫిలిం ఇండస్ట్రీ అనేది ఎవరొకటి కాదు, ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఒక్క యాక్టర్కి స్పేస్ ఉంటుంది, ప్రతి ఒక్క టెక్నీషియన్ స్పేస్ ఉంటుంది. కష్టపడి కమిటెడ్గా పనిచేసి డిసిప్లిన్గా ఉంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు బీ ఇన్. అండ్ మీ అందరికీ వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. మీరు మంచి మంచి సినిమాలు చేస్తూ ఎంతో లోపల సినిమాలు చేస్తూ ఐ హోప్ యూ గైస్ షైన్ అండ్ ఐ హోప్ యూ గైస్ హ్యావ్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మీలాంటి ఒక అమేజింగ్ ఇంతమంది బండ్ ఆఫ్ టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేసే చేస్తున్నందుకు మా చెల్లికి వెరీ 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 ప్రౌడ్. ఇందాక ఆయన అంటున్నారు ఇప్పుడు చెల్లిని చూసి కానీ ఇందాక మీ పేరెంట్స్ మీ అందరు కానీ మీ అన్న తమ్ముడు గొప్పడైతే అన్న ఎప్పుడు కుళ్ళిపోడు ఆనందిస్తాడు చెప్పి ఎంత పైకెళ్ళినా కానీ ఇప్పుడు నాకన్నా పైకెళ్ళినా ఆనందిస్తూనే ఉంటాను. అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ నియర్ దట్ యూ క్రియేటెడ్ సచ్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఆగస్ట్ 9 ఈ సినిమా రేపు పొద్దున్న థియేటర్లో దత్తరెళ్ళిపోతుంది అండ్ జాతర ఉండబోతుంది. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ అ బ్లాక్ బస్టర్ ఫర్ షూర్. ఆల్ ది బెస్ట్ టు ఎవరీవన్.